రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇప్పటికే కోవిడ్ టీకా వచ్చినా మళ్ళీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ వెంకట జ్యోతిర్మయి సంస్థ కార్యదర్శి పి శ్రీనివాసరావు పిలుపు మేరకు మండల న్యాయ సేవాధికారి సంస్థ గుడ్ హెల్ప్ మరియు జిఎస్ఎన్ జీడికే ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్లు రమేష్ బాబు శామ్యూల్ గేర్షమ్ కనిగిరిలో పలు ప్రాంతాల్లో కోవిడ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ ను నియంత్రించడంలోను మరియు ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం నియమించిన కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాటించాలని అర్హులైన వారందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తెలియజేశారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహహస్తం కార్యక్రమంలో భాగంగా ఆకుమల్ల వెంకటేష్ రాజేశ్వరి దంపతుల సహకారంతో 7వ సచివాలయం పరిధిలోని మంగళమాన్యంలో 25 మంది బాలులకు టవల్స్ సోప్స్ మాస్కులు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. కరోనా వైరస్ రెండవ దశ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా మరి ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి వెంకట జ్యోతిర్మయి గారు మరియు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి గారైన పి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈరోజు మన కనిగిరి పట్టణంలోని శివారు ప్రాంతాల్లో మరి కోవిడ్ నివారణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ప్రముఖ న్యాయవాది నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ గారి ఆధ్వర్యంలో మరి పారాలీగల్ వాలంటీర్స్ అయిన మన రమేష్ బాబు అలాగే గంధం శామ్యూల్ వాళ్ళ ప్రాంతాల్లో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వారికి బౌద్ధ దూరం పాటిస్తూ మరి మాస్కులు ధరించాలని మాస్క్ ధరిస్తే మనం కరోనాను జయించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మరి చైర్మన్ గారు మరి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సామాజిక సేవలో భాగంగా మరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్నేహాస్తం అనే ప్రోగ్రాంలో భాగాన్ని మరి ఇద్దరు దంపతులు ఆకుమల్ల దంపతులు మరి వారి పిల్లలకు టవల్స్ సోప్స్ మరి బిస్కెట్ ప్యాకెట్లు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాలు ఇలాగే అనేక మంది తాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కోవిడ్ నియంత్రణలో మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి ముఖ్య అతిథిగా హాజరైన మన షేక్ అబ్దుల్ గఫూర్ గారు చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.